ఏంటి కిరణపూరంతో మీకు ప్రాబ్లం అసలు కిరణపూరంతో మీకు ప్రాబ్లం ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని నేను దాటాలి మనిషిని ఒకడు ఎంపీ కొడుకు అంటాడు చెక్ చేసుకోడు రియాలిటీ వాడికి ఉండదు ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంటా బాగా బలిసినోడు అంటా అంటే అన్నా ఊరికి వెళ్తే చెప్తున్నా కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా ఏంటి ప్రాబ్లం కిరణపోవరం ఎదగకూడదా కిరణపోవం ఎదగకూడదా కిరణపూరం సినిమాలు తీగడదా లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ అడపం కొట్టాం ఏ ఒక్కరు నాకు చూపించండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా పెయిన్తో మాట్లాడుతున్నాను సరే మంచి సినిమా తీసా ఎస్ఆర్ కళ్యాణపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్లో ఓపెన్ అయిపోయినా బ్లాక్ బాస్టర్ కొట్టింది ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి ఇప్పుడు నేను నేను చెప్తున్నాను అరే మంచి సినిమా చేశా ఎవడో అక్కడ సరే నాది ఏదో చేసుకుంటున్నాను నాకు నా దేవుడు పున్నాను నా కష్టమో మా అమ్మ వాళ్ళ ఆశీస్సులో అవకాశాలు వచ్చాయి పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చే చాలా గర్ చాలా చాలా కషితో కోపం చాలా దాని ఏమంటారు ఏదో సాధించాలరా అన్న ఒక తప్పనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని ఏదో చేయాలని చేసేవాడిని నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు పెద్ద పెద్ద బ్యానర్లు చేశాను నిజంగా అంత అదృష్టం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అందరం కష్టపడ్డాం అవ్వలేదు నేను ప్రయత్నించాను ఒక సినిమా అట్టయింది ఒక సినిమా ఇట్టయింది కానీ కష్టంలో మాత్రం నిజం తమ్ముడు ఎప్పుడు లోపం లేదు స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక నాకు రాక కాదు నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను ఏం జరుగుతుంది ఏమవుతుంది లైఫ్లో ఏదో చెయ్యాలి కదా గట్టి చేయాలి కదా అని చెప్పి మొత్తం పరితపించేవాడి మొత్తం మంచి సినిమాలు వచ్చే మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి కానీ నా బాధిత అంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ అంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో ఒక అంటే ఈ విషయం నేను చెప్పాలండి ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ కూడా నాకు తెలుసు అయినా సరే నేను చెప్తాను ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఒక ఒకటి ఉంటుందండి చెక్ పోస్ట్ దగ్గర నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అంటే హట్ అయ్యాను అందుకని చెప్తున్నాను ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నా నా పని ఏదో నుంచి చేసుకుంటే వెళ్తున్నాను ఓకే సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చే మూడు సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో అంటే కొంచెం అన్న నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను ఎందుకన్నా మీకు నా మీద నా పని ఏదో నేను చేసుకుంటాను ఏ రోజున మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో వేద్దాం అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ చేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు నేను నా సినిమాలో నేను చేసుకొని వెళ్తున్నాను ఓకే ఎవరికి హిట్లు లేవు ఎవరికి ఫ్లాప్లు లేవు ఎవరికి హిట్లు లేవు నాకు అర్థం కాదు అరే ఫోర్ ఇయర్స్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలైందా రాజావర్ రాణిగా రెస్ఆర్ కళ్యాణ్ నడపం సమ్మతమే భాగ్యం విష్ణు కదా ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్ ఎనిమిది సినిమాలలో నాలుగు డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్ నాలు అయితే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకోరావడమే నాలంటోడికి సక్సెస్ రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా అందరూ నేను అంటే నేను ఎవరిని ఏమనట్లేదండి నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీసానని నా ఫీలింగ్ కాదండి దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా ఒక్క వన్ మినిట్ టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కష్టపడి వచ్చారు మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు మీకు తెలుస్తుంది ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి